క్రితం సంవత్సరం కరోనా ఫస్ట్ వేవ్ సమయంలో అమితాబ్ బచ్చన్ కు కరోనా వచ్చింది. ఇప్పటికే అనేక అనారోగ్య సమస్యలు ఉన్న అమితాబ్ కరోనా జయించడమే కాదు, తర్వాత కౌన్ బనేగా కరోడ్పతి షోను కూడా చాలా ఉత్సాహవంతంగా కొనసాగించారు. ప్రస్తుతం మహారాష్ట్రలో కరోనా సెకండ్ వేవ్ తారాస్థాయిలో ఉండడంతో సినిమా సెలబ్రిటీలు అంతా తమ ఇళ్లకే పరిమితం అయిపోతున్నారు. ఒకవైపు ముంబై అంతా లాక్డౌన్, మరోవైపు ఎవరైనా అనుమతులు తీసుకుని బయటకొస్తే కరోనా బారిన పడతామని భయపడిపోతున్నారు. ఇలాంటి పరిస్థితులు ముందుగా అనుకున్న ప్రకారం కౌన్ బనేగా కరోడ్పతి 13వ సీజన్ షూటింగ్ ఈ నెల పదవ తారీఖు నుంచి ప్రారంభం కావాల్సి ఉంది. స్టూడియోలో రికార్డ్ చేసుకునే కార్యక్రమాలకు ప్రభుత్వాలు అనుమతి ఇస్తున్నప్పటికీ అమితాబ్ ఆరోగ్యం రీత్యా ఈ షో రికార్డింగ్ కార్యక్రమాలను వాయిదా వేద్దామని నిర్వాహకులు అమితాబ్కు సూచన ఇచ్చారట. అయితే అమితాబ్ మాత్రం ఆ సూచనలు తిరస్కరిస్తూ, తనకన్నా వయసులో అదేవిధంగా ఆర్థిక పరిస్థితుల్లో చిన్నవాళ్లైన ఎంతోమంది ఈ షో రికార్డింగ్కు రెడీ అయినప్పటికీ క్వారంటైన్లో ఉన్న పరిస్థితుల్లో తనకంటే అన్ని విధాలా చిన్నవాళ్లైన వ్యక్తులు చూపించిన ధైర్యం తాను చూపించలేనా అంటూ ఈ షోకి కరోనా పరిస్థితులను ఎదురిస్తూ సిద్ధమవుతున్నట్టు టాక్. జూనియర్ ఎన్టీఆర్ జెమినీ టీవీలో ఎవరు మీలో కోటీశ్వర షోని హోస్ట్ చేయబోతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ షో సెలక్షన్స్ కూడా పూర్తయిపోయాయి. వాస్తవానికి ఈ షో షూటింగ్ని నెలాఖరు నుంచి ప్రారంభిస్తారన్న వార్తలు కూడా వచ్చాయి. ఇప్పుడు కరోనా సెకండ్ వేవ్ ప్రభావంతో ఈ షో షూటింగ్కి జూనియర్ ఎంతవరకు వస్తారో అనే సందేహాలు కొందరిలో ఉన్నాయి. అయితే అమితాబ్ లాంటి 80 సంవత్సరాల వయసులో ఉన్న సెలబ్రిటీ కరోనా పరిస్థితులను ఎదిరిస్తూ ఉంటే, అమితాబ్ వయసుతో పోల్చుకుంటే చాలా చిన్నవాడైన జూనియర్ ఈ షోని అనుకున్న విధంగా నడిపించి సినిమాలు విడుదల లేని ప్రస్తుత పరిస్థితుల్లో బుల్లితెర ప్రేక్షకుల ఆనందాన్ని పంచుతాడు అనుకోవాలి. నమస్కారం అండి, నేను మీ సింగర్ శిరీషాని. ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టిఎఫ్ఐడి మీడియా యూట్యూబ్ ఛానల్, లైక్ అండ్ షేర్ అండ్ కామెంట్. టిఎఫ్ఐడి మీడియాని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంటని నొక్కి అందులో ఫస్ట్ ఆప్షన్ పైన క్లిక్ చేయండి.